హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో ఫేషియల్ పౌడర్ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాము. ఈరోజు తయారు చేసుకోబోయే ఫేస్ పౌడర్ వలన డార్క్ స్పాట్స్ని తగ్గిస్తుంది, అలానే త్వరగా ముద్దలు రాకుండా కూడా కాపాడుతుంది మన స్కిన్ని. రెగ్యులర్గా ఫేస్కి సోప్ యూస్ చేస్తూ ఉంటాం కదా, ఇలా సోప్ యూస్ చేయడం వలన 30+ రాకముందుగానే మనకి ఫేస్లో ముడతలు లాంటివి చాలా సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి కదా. ఈ పౌడర్ మనకి యాంటీ ఏజింగ్ ఉపయోగపడుతుంది, స్కిన్కి ముడతలు రాకుండా మన యంగ్గా ఉంచుతుంది, అలానే మన ఫేస్కి ట్యాన్ కానీ డ్రైనెస్ కానీ లేకుండా ఫేస్ని షైనింగ్గా ఫెయిర్గా ఉంచుతుంది. అండ్ పింపుల్ సమస్యతో బాధపడే వాళ్ళకు కూడా ఇది చాలా వరకు ఉపయోగపడుతుంది. మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇంతకుముందు ఈ పౌడర్ని మా ఇంట్లో ఓన్లీ చిన్నపిల్లలకు మాత్రమే యూజ్ చేస్తూ ఉండేవాళ్ళము. కానీ ఒకసారి ఇంటర్వ్యూలో నాగేశ్వరరావు గారు చెప్పారు, తను చిన్నప్పటి నుంచి సోప్ యూజ్ చేయకుండా రెగ్యులర్గా స్నానానికి ఈ శనగపిండితోనే చేస్తూ ఉండేవాళ్ళమని చెప్పారు. సో అది విన్న తర్వాత మేము కూడా ఈ పౌడర్ని మా ఫేస్కి యూజ్ చేయడం స్టార్ట్ చేశాము. సో మంచి రిజల్ట్ వచ్చింది ఫ్రెండ్స్, తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు ఫేస్ పౌడర్ కావాల్సిన పదార్థాలు ఏంటో తెలుసుకుందాము. శనగపప్పు, పెసలు, రైసు, వట్టివేరు. ఈ వట్టివేరు లేకున్నా పర్వాలేదు, ఇది ఆప్షనల్, ఉంటే వేసుకోండి. ఇవన్నీ ఈక్వల్ క్వాంటిటీ తీసుకోవాలి. తక్కువ క్వాంటిటీ ఉంటే ఇంట్లో మిక్సీలోనే వేసుకోండి, సరిపోతుంది. ఎక్కువ క్వాంటిటీ ఉంటే బయట మిషన్లో పట్టించుకోండి. ఇలా పౌడర్ని మిక్సీకి పట్టుకోండి. కొంచెము బరగ్గా ఉంటేనే బాగుంటుంది పౌడరు, మరీ ఎక్కువ స్మూత్గా ఉండకూడదు. ఈ పౌడర్ని ఒక ఎయిర్టైట్ కంటైనర్ డబ్బాలో పెట్టుకోండి, ఎన్ని రోజులైనా బాగానే ఉంటుంది. ఫేస్ వాష్ చేసుకునే ముందుగా ఒక స్పూన్ పౌడర్ తీసుకొని ఇలా ఒక గిన్నెలో వేసుకొని లైట్గానే వాటర్ పోసుకోవాలి. ఎక్కువ పోసుకున్నారంటే ఫేస్కి పెట్టుకోవడానికి అవ్వదు. సో కొంచెంగా పోసుకొని కలుపుకోవాలి. ఇలాగా నేను వీడియోలో చూపించిన విధంగా కలుపుకొని కొంచెం కొంచెంగా వాటర్ పోసుకొని ఇలా ఈ పేస్ట్ని సోప్కు బదులు ఫేస్ వాష్గా యూస్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఫేస్. మీకు కనుక టైం ఉన్నట్లయితే ఈ పేస్ట్ని ఫేస్కి అప్లై చేసి 10 మినిట్స్ ఉంచుకొని తర్వాత వాష్ చేసుకుంటే ఇంకా రిజల్ట్ బాగుంటుంది. పిల్లలకి యూస్ చేసేటప్పుడు వాటర్కి బదులుగా మనం పాలు కూడా మిక్స్ చేసుకోవచ్చు. ఈ పేస్ట్ని రెగ్యులర్గా యూస్ చేసామంటే ముడతలు రావు, అలానే డ్రైనెస్ అనేది ఉండదు ఫేస్కి, అలానే ఫేస్ చాలా షైనింగ్గా గ్లోయింగ్గా కూడా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా పౌడర్ ఎలా తయారు చేసుకోవాలో. సోప్ని అవాయిడ్ చేసి ఈ పౌడర్ని రెగ్యులర్గా యూస్ చేయండి, మన ఫేస్ చాలా యంగ్గా హెల్తీగా ఉంటుంది.